Hi friends, please subscribe Ganesh Telugu Audio Books. 20వ అధ్యాయం సారాంశం. అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మనం ఆలోచించకుండా పనులు చేయగలం. ప్రతికూలత ఏమిటంటే మేము చిన్న లోపాలపై దృష్టి పెట్టడం మానేస్తాము. అలవాట్లు ప్లస్ ఉద్దేశపూర్వక అభ్యాసం సమానము పాండిత్యం. ప్రతిబింబం మరియు సమీక్ష అనేది మిమ్మల్ని అలాగే ఉండటానికి అనుమతించే ప్రక్రియ. కాలక్రమేణా మీ పనితీరు గురించి తెలుసు. మనం ఒక గుర్తింపును ఎంత గట్టిగా అంటిపెట్టుకుని ఉంటామో అది అంత కష్టం అవుతుంది. దాన్ని మించి పెరుగుతాయి మంచి అలవాట్లను సృష్టించడం యొక్క ప్రతికూలత. హాబిట్స్ నైపుణ్యం కోసం పునాదిని సృష్టిస్తుంది. చదరంగంలో ఇది మాత్రమే ఆ తర్వాత ముక్కల ప్రాథమిక కదలికలు ఆటోమేటిక్ గా మారాయి. ఆటగాడు ఆట యొక్క తదుపరి స్థాయిపై దృష్టి పెట్టగలడు. ప్రతి భాగం గుర్తుంచుకోబడిన సమాచారం మరింత మానసిక స్థలాన్ని తెరుస్తుంది. ప్రయత్నపూర్వక ఆలోచన. ఏ ప్రయత్నానికైనా ఇది నిజం. మీకు తెలిసినప్పుడు సాధారణ కదలికలు చాలా బాగా ఉంటాయి కాబట్టి మీరు వాటిని లేకుండా చేయవచ్చు. ఆలోచిస్తూ మీరు మరింత అధునాతన వివరాలపై శ్రద్ధ వహించడానికి ఉచితం. లో ఈ విధంగా అలవాట్లు శ్రేష్ఠత కోసం ఏదైనా సాధనకు వెన్నెముక. అయితే అలవాట్ల ప్రయోజనాలు ఖర్చుతో కూడుకున్నవి. మొదట ప్రతి పునరావృతం పటిమ వేగం మరియు నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. కానీ అలవాటుగా స్వయంచాలకంగా మారుతుంది. మీరు అభిప్రాయానికి తక్కువ సున్నితంగా ఉంటారు. మీరు పడతారు బుద్ధిహీనమైన పునరావృతం. తప్పులు జారిపోయేలా చేయడం సులభం అవుతుంది. మీరు ఆటోపైలట్లో తగినంతగా చేయగలిగినప్పుడు మీరు ఆలోచించడం మానేస్తారు దీన్ని ఎలా బాగా చేయాలనే దాని గురించి. అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మనం ఆలోచించకుండా పనులు చేయగలం. అలవాట్ల యొక్క ప్రతికూలత ఏమిటంటే మీరు నిర్దిష్టమైన పనులను చేయడం అలవాటు చేసుకుంటారు. మార్గం మరియు చిన్న లోపాలు దృష్టి పెట్టారు ఆపడానికి. మీరు అని ఊహిస్తారు. మీరు అనుభవాన్ని పొందుతున్నందున మెరుగవుతున్నారు. వాస్తవానికి మీరు కేవలం మీ ప్రస్తుత అలవాట్లను బలోపేతం చేయడం వాటిని మెరుగుపరచడం కాదు. లో నిజానికి కొన్ని పరిశోధనలు ఒకసారి నైపుణ్యం సాధించినట్లు చూపించాయి. సాధారణంగా కాలక్రమేణా పనితీరులో స్వల్ప క్షీణత ఉంటుంది. సాధారణంగా పనితీరులో ఈ చిన్న డిప్ ఆందోళనకు కారణం కాదు. మీరు ఎంత బాగా బ్రష్ చేస్తున్నారో నిరంతరం మెరుగుపరచడానికి సిస్టమ్ అవసరం లేదు. మీ పళ్ళు లేదా మీ బూట్లు కట్టుకోండి లేదా మీ ఉదయం కప్పు టీని తయారు చేయండి. తో ఇలాంటి అలవాట్లు తగినంత మంచివి సాధారణంగా సరిపోతాయి. తక్కువ మీరు పనికిమాలిన ఎంపికల కోసం ఖర్చు చేసే శక్తిని మీరు దానిని ఎక్కువ ఖర్చు చేయవచ్చు. ఏది నిజంగా ముఖ్యమైనది అయితే మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకుని సాధించాలనుకున్నప్పుడు పనితీరు యొక్క ఉన్నత స్థాయిలు. మీకు మరింత సూక్ష్మమైన విధానం అవసరం. మీరు గుడ్డిగా అవే విషయాలను పునరావృతం చేయలేము మరియు అవుతుందని ఆశించలేము. అసాధారణమైన అలవాట్లు అవసరం కానీ పాండిత్యానికి సరిపోవు. మీకు కావలసింది స్వయంచాలక అలవాట్లు మరియు ఉద్దేశపూర్వక కలయిక సాధన. అలవాట్లు ప్లస్ ఉద్దేశపూర్వక అభ్యాసం సమానము పాండిత్యం. గొప్పగా మారడానికి కొన్ని నైపుణ్యాలు ఆటోమేటిక్ గా మారాలి. బాస్కెట్బాల్ క్రీడాకారులు ముందు ఆలోచించకుండా డ్రిబ్లింగ్ చేయగలగాలి. వారు తమ నాన్ డామినెంట్ తో మాస్టరింగ్ లేఅప్లకు వెళ్ళవచ్చు. చెయ్యి సర్జన్లు మొదటి కోతను చాలా సార్లు పునరావృతం చేయాలి. వారు కళ్ళు మూసుకుని దీన్ని చేయగలరు. తద్వారా వారు దానిపై దృష్టి పెట్టగలరు. శస్త్రచికిత్స సమయంలో ఉత్పన్నమయ్యే వందల వేరియబుల్స్. కానీ ఒక అలవాటు తర్వాత ప్రావీణ్యం పొందింది. మీరు ప్రయత్నపూర్వక భాగానికి తిరిగి రావాలి. పని చేయండి మరియు తదుపరి అలవాటును నిర్మించడం ప్రారంభించండి. పాండిత్యం అనేది మీ దృష్టిని ఒక చిన్న మూలకానికి పరిమితం చేసే ప్రక్రియ. విజయం
మీరు నైపుణ్యాన్ని అంతర్గతీకరించే వరకు దాన్ని పునరావృతం చేయడం మరియు తర్వాత ఈ కొత్త అలవాటును పునాదిగా ఉపయోగించడం ద్వారా తదుపరి దశకు వెళ్ళండి మీ అభివృద్ధికి సరిహద్దు పాత పనులు రెండవది సులభం అవుతుంది సమయం గడిచిపోయింది కానీ ఇప్పుడు మీరు ఉన్నందున ఇది మొత్తం సులభం కాదు తదుపరి సవాలులో మీ శక్తిని దారపోస్తున్నాను ప్రతి అలవాటును అన్లాక్ చేస్తుంది తదుపరి స్థాయి పనితీరు ఇది అంతులేని చక్రం ఒక అలవాటును మాస్టరింగ్ చేయడం ఒక ఫీల్డ్లో ప్రావీణ్యం సంపాదించడం మూర్తి 16 ప్రావీణ్యత ప్రక్రియకు మీరు అవసరం క్రమక్రమంగా లేయర్ మెరుగుదలలు ఒకదానిపై ఒకటి ప్రతి ఒక్కటి పనితీరు యొక్క కొత్త స్థాయి వరకు చివరిగా అలవాటును నిర్మించడం చేరుకుంది మరియు నైపుణ్యాల యొక్క ఉన్నత స్థాయికి చేరుకుంది అంతర్గతంగా అలవాట్లు శక్తివంతమైనవి అయినప్పటికీ మీకు కావలసింది ఒక మార్గం కాలక్రమేణా మీ పనితీరు గురించి స్పృహ కలిగి ఉండండి కాబట్టి మీరు కొనసాగించవచ్చు మెరుగుపరచండి మరియు మెరుగుపరచండి మీరు ప్రారంభించే సమయంలో ఇది ఖచ్చితంగా ఉంది మీరు నైపుణ్యాన్ని సంపాదించినట్లుగా భావించండి విని ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా అనుభూతి చెందండి మరియు మీరు సుఖంగా ఉంటారు మీరు తప్పక ఆత్మసంతృప్తి యొక్క ఉచ్చులోకి జారిపోకుండా ఉండండి పరిష్కారం ప్రతిబింబం మరియు సమీక్ష కోసం వ్యవస్థను ఏర్పాటు చేయండి మీ అలవాట్లను సమీక్షించడం మరియు సర్దుబాట్లు చేయడం ఎలా 1986లో లాస్ ఏంజిల్స్ లేకర్స్ అత్యంత ప్రతిభావంతులైన వారిలో ఒకరు బాస్కెట్బాల్ జట్లు ఎప్పుడూ సమావేశమయ్యాయి కానీ అవి చాలా అరుదుగా గుర్తుంటాయి ఆ వైపు జట్టు 1985-1986 ఎన్బిఏ సీజన్ను ప్రారంభించింది ఆశ్చర్యపరిచే 29-5 రికార్డు మనం ఉండవచ్చని పండితులు చెబుతున్నారు బాస్కెట్బాల్ చరిత్రలో అత్యుత్తమ జట్టు అని ప్రధాన కోచ్ పాట్ రిలే అన్నారు సీజన్ తర్వాత ఆశ్చర్యకరంగా లేకర్స్ 1986లో పొరపాట్లు చేశారు ప్లేఆఫ్లు మరియు వెస్ట్రన్లో సీజన్ ముగింపు ఓటమిని చవిచూసింది కాన్ఫరెన్స్ ఫైనల్స్ బాస్కెట్బాల్ చరిత్రలో అత్యుత్తమ జట్టు ఎన్బిఏ ఛాంపియన్షిప్ కోసం కూడా ఆడలేదు ఆ దెబ్బ తర్వాత రిలే ఎంత టాలెంట్ ఉందో విని విసిగిపోయింది అతని ఆటగాళ్లు మరియు అతని జట్టు ఎంత వాగ్దానం చేసింది అతను మెరుపుల మెరుపులు క్రమంగా మసకబారడం చూడాలనుకోలేదు పనితీరు లేకర్స్ తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడాలని అతను కోరుకున్నాడు రాత్రికి రాత్రి 1986 వేసవిలో అతను చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు సరిగ్గా అదే అతను కెరీర్ బెస్ట్ ఎఫర్ట్ ప్రోగ్రామ్ అని పిలిచే ఒక వ్యవస్థ లేదా సిబిఈ ఆటగాళ్లు మొదట లేకర్స్ లో చేరినప్పుడు రిలే వివరించాడు మేము ట్రాక్ చేస్తాము వారి బాస్కెట్బాల్ గణాంకాలు హైస్కూల్ కు తిరిగి వచ్చాయి నేను దీనిని పిలుస్తాను వారి నంబర్ తీసుకోవడం మేము ఒక ఖచ్చితమైన గేజ్ కోసం చూస్తున్నాము ఆటగాడు చేయగలడు ఆపై అతనిని జట్టు కోసం మా ప్లాన్ గా రూపొందించవచ్చు అతను తనని కాపాడుకుంటాడు మరియు మెరుగుపరుస్తాడు అనే భావన సగటులు ఆటగాడి పనితీరు యొక్క బేస్ లైన్ స్థాయిని నిర్ణయించిన తర్వాత రిలే కీలక దశను జోడించారు అతను ప్రతి క్రీడాకారుడిని తమ అవుట్పుట్ను మెరుగుపరచమని కోరాడు సీజన్లో కనీసం 1% వారు విజయం సాధించినట్లయితే అది సిబిఈ లేదా కెరీర్ బెస్ట్ ఎఫర్ట్ అవుతుంది బ్రిటిష్ వారి మాదిరిగానే మేము అధ్యాయం 1లో చర్చించిన సైక్లింగ్ బృందం లేకర్స్ శిఖరాన్ని కోరింది ప్రతిరోజు కొంచెం మెరుగ్గా ఉండటం ద్వారా పనితీరు సిబిఈ కేవలం గురించి కాదు అని ఎత్తి చూపడానికి రిలే జాగ్రత్తగా ఉన్నాడు పాయింట్లు లేదా గణాంకాలు కానీ మీ అత్యుత్తమ కృషిని ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా మరియు శారీరకంగా ఒకని అనుమతించినందుకు ఆటగాళ్లకు క్రెడిట్ వచ్చింది అని మీకు తెలిసినప్పుడు ప్రత్యర్థి మీపైకి పరుగెత్తాడు అతనికి వ్యతిరేకంగా వదులైన బంతుల కోసం డైవింగ్ రీబౌండ్ల తర్వాత వెళ్లడం మీరు వాటిని పొందడం లేదా పొందడం లేదు
సహచరుడికి సహాయం చేసినప్పుడు అతను కాపలాగా ఉన్న ఆటగాడు అతనిని మరియు ఇతర అన్సంగ్ హీరోను దాటాడు పనులు. ఉదాహరణగా మ్యాజిక్ జాన్సన్ లేకర్ స్టార్ అని చెప్పండి, ఆ సమయంలో ఆటగాడు -11 పాయింట్లు, 8 రీబౌండ్లు, 12 అసిస్ట్లు, 2 స్టీల్స్ మరియు 1 గేమ్లో 5 టర్నోవర్లు. మ్యాజిక్ కు అన్సంగ్ క్రెడిట్ కూడా వచ్చింది. లూజ్ బాల్ తర్వాత డైవింగ్ చేయడం ద్వారా హీరో దస్తావేజు +1. చివరగా అతను మొత్తం ఆడాడు ఈ ఊహాత్మక గేమ్లో 33 నిమిషాలు. ధనాత్మక సంఖ్యలు 11+8+12+2+1 34 వరకు కలుపుతారు. అప్పుడు మేము 29 పొందడానికి 5 టర్నోవర్లను 34 నుండి 5 తీసివేయండి. చివరగా మేము 29ని భాగిస్తాము 33 నిమిషాలు ఆడారు. 29/33=0.879. ఇక్కడ మ్యాజిక్ యొక్క సిబిఈ నంబర్ 879. ఈ సంఖ్య ఆటగాడి ఆటలన్నింటికి లెక్కించబడుతుంది మరియు ఇది సగటు సిబిఈ. ఒక ఆటగాడు సీజన్లో 1% మెరుగుపడాలని కోరారు. రిలే ప్రతి ఆటగాడి ప్రస్తుత సిబిఈని వారి గతంతో మాత్రమే పోల్చాడు. ప్రదర్శనలు కానీ లీగ్ లోని ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలు కూడా. రిలే వలె మేము లీగ్ ప్రత్యర్థులతో పాటు జట్టు సభ్యులను ర్యాంక్ చేస్తాము. ఒకే స్థానమును పోషించు మరియు సారూప్య పాత్ర నిర్వచనాలను కలిగి ఉండు. క్రీడా రచయిత జాకీ మాక్ ముల్లన్ ఇలా పేర్కొన్నాడు, రిలే అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ బ్లాక్ బోర్డ్ పై బోల్డ్ అక్షరాలతో లీగ్ లో ప్రదర్శకులు వారం మరియు అతనిపై సంబంధిత ఆటగాళ్లకు వ్యతిరేకంగా వాటిని కొలుస్తారు. సొంత జాబితా ఘనమైన విశ్వసనీయమైన ఆటగాళ్లు సాధారణంగా స్కోర్ ను రేట్ చేస్తారు 600లు. ఎలైట్ ప్లేయర్స్ కనీసం 800 స్కోర్ చేశారు. మ్యాజిక్ జాన్సన్ ఎవరు? అతని కెరీర్ లో 138 ట్రిపుల్ డబుల్స్ ను సమర్పించాడు. తరచుగా 1000 కంటే ఎక్కువ స్కోర్ చేశాడు. లేకర్స్ కూడా చేయడం ద్వారా సంవత్సరానికి పైగా పురోగతిని నొక్కి చెప్పారు. సిబిఈ డేటా యొక్క చారిత్రక పోలికలు. రిలే చెప్పారు, మేము పేర్చాము నవంబర్ 1986 నెల, నవంబర్ 1985 తర్వాత, మరియు చూపించింది ఆటగాళ్లు ఒకే సమయంలో కంటే మెరుగ్గా లేదా అధ్వాన్నంగా రాణిస్తున్నారా. పాయింట్ గత సీజన్ తర్వాత వారి పనితీరు ఎలా ఉంటుందో చూపించాం. డిసెంబరు 1986 గణాంకాలు నవంబర్ కు వ్యతిరేకంగా పేర్చబడినవి. లేకర్స్ అక్టోబర్ 1986లో సిబిఈని అందుబాటులోకి తెచ్చారు. 8 నెలల తర్వాత వారు ఎన్బిఏ ఛాంపియన్లు. మరుసటి సంవత్సరం పాట్ రిలే అతనిని నడిపించాడు. లేకర్స్ 20 మందిలో మొదటి జట్టుగా అవతరించడంతో జట్టు మరో టైటిల్ కు చేరుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఎన్బిఏ ఛాంపియన్షిప్లను గెలుచుకోవడానికి సంవత్సరాలు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏ సంస్థకైనా ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమైన విషయం. విజయవంతం కావడానికి మార్గం సరిగ్గా ఎలా చేయాలో నేర్చుకోవడం, ఆపై చేయడం. వారు ప్రతిసారీ అదే విధంగా ఉన్నారు. ప్రతిబింబించే శక్తికి సిబిఈ ప్రోగ్రామ్ ఒక ప్రధాన ఉదాహరణ. మరియు సమీక్షించండి, లేకర్స్ అప్పటికే ప్రతిభావంతులు. సిబిఈ వారికి సహాయం చేసింది వారు కలిగి ఉన్న వాటి నుండి చాలా ఎక్కువ, మరియు వారి అలవాట్లు మెరుగుపడేలా చూసుకున్నారు కాకుండా తిరస్కరించింది. ప్రతిబింబం మరియు సమీక్ష అన్నింటికీ దీర్ఘకాలిక అభివృద్ధిని అనుమతిస్తుంది. అలవాట్లు ఎందుకంటే ఇది మీ తప్పుల గురించి మీకు తెలిసేలా చేస్తుంది మరియు మీకు సహాయం చేస్తుంది అభివృద్ధి కోసం సాధ్యమైన మార్గాలను పరిగణించండి. ప్రతిబింబం లేకుండా మేము సాకులు చెప్పవచ్చు, హేతుబద్ధీకరణలను సృష్టించవచ్చు మరియు మనకు మనమే అబద్ధాలు చెప్పుకోవచ్చు. మేము మెరుగ్గా పని చేస్తున్నామో లేదో నిర్ణయించడానికి ఎటువంటి ప్రక్రియ లేదు లేదా నిన్నటితో పోలిస్తే అధ్వాన్నంగా ఉంటుంది.
అన్ని రంగాలలో అత్యుత్తమ ప్రదర్శనకారులు వివిధ రకాల ప్రతిబింబాలలో పాల్గొంటారు మరియు సమీక్షించండి మరియు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. కెన్యా రన్నర్ ఎలియుడ్ కిప్చోగ్ ఎప్పటికప్పుడు గొప్ప మారథానర్లలో ఒకరు మరియు ఒలింపిక్ బంగారు పతక విజేత. అతను ఇప్పటికీ ప్రతి తర్వాత నోట్స్ తీసుకుంటాడు. ప్రాక్టీస్ లో అతను తన శిక్షణను రోజు మరియు శోధనలను సమీక్షిస్తాడు మెరుగుపరచగల ప్రాంతాల కోసం. అదేవిధంగా స్విమ్మర్ గోల్డ్ మెడల్ కేటీ లిడకి 1-10 స్కేల్లో ఆమె వెల్నెస్ ను రికార్డ్ చేసింది మరియు వాటిని కలిగి ఉంటుంది. ఆమె పోషకాహారం మరియు ఆమె ఎంత బాగా నిద్రపోయిందో గమనికలు ఆమె కూడా రికార్డ్ చేస్తుంది. ఇతర ఈతగాళ్ళు పోస్ట్ చేసిన సమయాలు. ప్రతి వారం చివరిలో ఆమె కోచ్ ఆమె నోట్స్ పైకి వెళ్లి అతని ఆలోచనలను జోడిస్తుంది. ఇది అథ్లెట్లు మాత్రమే కాదు, హాస్యనటుడు క్రిస్ రాక్ ఉన్నప్పుడు తాజా మెటీరియల్ ని సిద్ధం చేయడం. అతను మొదట చిన్న నైట్ క్లబ్లలో కనిపిస్తాడు, డజన్ల కొద్దీ సార్లు మరియు వందలాది జోకులను పరీక్షించండి. అతను నోట్ ప్యాడ్ తీసుకువస్తాడు, దశ మరియు రికార్డులు ఏ బిట్లు బాగా వెళ్తాయి మరియు అతనికి అవసరమైన చోట సర్దుబాట్లు చేయండి. మనుగడలో ఉన్న కొన్ని కిల్లర్ లైన్లు ఏర్పడతాయి అతని కొత్త ప్రదర్శనకు వెన్నెముక. నిర్ణయ పత్రిక ని ఉంచే ఎగ్జిక్యూటివ్లు మరియు పెట్టుబడిదారుల గురించి నాకు తెలుసు. దీనిలో వారు ప్రతి వారం తీసుకునే ప్రధాన నిర్ణయాలను ఎందుకు నమోదు చేస్తారు, వారు వాటిని తయారు చేశారు మరియు వారు ఏమి ఆశించారు. వాళ్ళు ఎక్కడ చూడటానికి ప్రతి నెల లేదా సంవత్సరం చివరిలో వారి ఎంపికలను సమీక్షించండి, అవి సరైనవి మరియు వారు ఎక్కడ తప్పు చేశారు. యాస్టరిస్ మెరుగుదల అనేది అలవాట్లను నేర్చుకోవడమే కాదు, దాని గురించి కూడా వాటిని చక్కగా తీర్చిదిద్దడం. ప్రతిబింబం మరియు సమీక్ష మీరు ఖర్చు చేసినట్లు నిర్ధారిస్తుంది. సరైన విషయాలపై మీ సమయం మరియు ఎప్పుడైనా కోర్సు దిద్దుబాట్లు చేయండి. పాట్ రిలే తన ఆటగాళ్ల ప్రయత్నాన్ని సర్దుబాటు చేయడం వంటిది అవసరం. రాత్రి ప్రాతిపదిక అది అలవాటుగా మారితే మీరు దానిని కొనసాగించాలని అనుకోరు, అసమర్థమైనది. వ్యక్తిగతంగా నేను ప్రతిబింబం మరియు సమీక్ష యొక్క 2 ప్రాథమిక మోడ్లను ఉపయోగిస్తాను. ప్రతి డిసెంబరులో నేను వార్షిక సమీక్షను నిర్వహిస్తాను, దానిలో నేను ప్రతిబింబిస్తాను మునుపటి సంవత్సరం. నేను సంవత్సరానికి నా అలవాట్లను ఎలా లెక్కించాను, నేను ప్రచురించిన అనేక కథనాలు, నేను ఎన్ని వర్కౌట్లు చేశాను, ఎన్ని నేను సందర్శించిన కొత్త ప్రదేశాలు మరియు మరిన్ని. యాస్టరిస్ తర్వాత నేను నా పురోగతిని లేదా లేకపోవడం 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా. 1 ఈ సంవత్సరం ఏది బాగా జరిగింది. 2 ఈ సంవత్సరం ఏమి బాగా జరగలేదు. 3 నేను ఏమి నేర్చుకున్నాను. 6 నెలల తరువాత వేసవి కాలం చుట్టుముట్టినప్పుడు నేను ఒక నిర్వహిస్తాను సమగ్రత నివేదిక. అందరిలాగే నేను చాలా తప్పులు చేస్తాను. నా నేను ఎక్కడ తప్పు చేశానో గుర్తించడంలో సమగ్రత నివేదిక నాకు సహాయం చేస్తుంది మరియు ప్రేరేపిస్తుంది నేను కోర్సులో తిరిగి రావడానికి. నేను నా ప్రధాన విలువలను పునః సమీక్షించడానికి ఒక సమయంగా ఉపయోగించుకుంటాను మరియు నేను వాటికి అనుగుణంగా జీవిస్తున్నానా లేదా అని ఆలోచించండి. ఇది నేను నా గుర్తింపు మరియు నేను ఎలా పని చేయగలను అనే దాని గురించి ఆలోచించినప్పుడు నేను ఆ రకంగా మారాలనుకుంటున్నాను. యాస్టరిస్ నా వార్షిక సమగ్రత నివేదిక 3 ప్రశ్నలకు సమాధానమిస్తుంది. 1 నా జీవితాన్ని మరియు పనిని నడిపించే ప్రధాన విలువలు ఏమిటి. 2 నేను ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాను మరియు సమగ్రతతో పని చేస్తున్నాను. 3 నేను భవిష్యత్తులో ఉన్నత ప్రమాణాన్ని ఎలా సెట్ చేయగలను. ఈ 2 నివేదికలకు ఎక్కువ సమయం పట్టదు, సంవత్సరానికి కొన్ని గంటలు మాత్రమే, కానీ అవి శుద్ధీకరణ యొక్క కీలకమైన కాలాలు. వారు నిరోధిస్తారు, నేను శ్రద్ధ వహించినప్పుడు క్రమంగా స్లైడ్ జరుగుతుంది.
వాళ్ళు నేను కోరుకున్న గుర్తింపును మళ్ళీ సందర్శించడానికి వార్షిక రిమైండర్ను అందించండి మరియు నా అలవాట్లు నేను వ్యక్తిగా మారడానికి ఎలా సహాయపడుతున్నాయో పరిశీలించండి ఉండాలని కోరుకుంటున్నాను నేను నా అలవాట్లను ఎప్పుడు అప్గ్రేడ్ చేయాలి మరియు తీసుకోవాలో అవి సూచిస్తాయి కొత్త సవాళ్లపై మరియు నేను నా ప్రయత్నాలను ఎప్పుడు వెనక్కి తీసుకోవాలి మరియు దృష్టి పెట్టాలి ఫండమెంటల్స్ మీద ప్రతిబింబం దృక్పథాన్ని కూడా తీసుకురాగలదు రోజువారీ అలవాట్లు ఉంటాయి అవి ఎలా సమ్మేళనం చేస్తాయి కానీ చాలా ఆందోళన చెందుతాయి కాబట్టి శక్తివంతమైనవి ప్రతి రోజువారీ ఎంపిక అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం లాంటిది ఒక అంగుళం దూరం నుండి మీరు ప్రతి అసంపూర్ణతను చూడవచ్చు మరియు దృష్టిని కోల్పోతారు పెద్ద చిత్రం చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉంది దీనికి విరుద్ధంగా ఎప్పుడూ మీ అలవాట్లను సమీక్షించుకోవడం అనేది ఎప్పుడూ అద్దంలో చూడనట్లే మీరు కాదు సులభంగా పరిష్కరించగల లోపాల గురించి తెలుసు మీ చొక్కా మీద ఒక మచ్చ కొంచెం ఆహారం మీ దంతాలు చాలా తక్కువ ఫీడ్బ్యాక్ ఉంది ఆవర్తన ప్రతిబింబం మరియు సమీక్ష అనేది సంభాషణ నుండి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం లాంటిది దూరం మీరు చేయవలసిన ముఖ్యమైన మార్పులను మీరు చూడవచ్చు పెద్ద చిత్రాన్ని దృష్టిని కోల్పోకుండా మీరు వీక్షించాలనుకుంటున్నారు మొత్తం పర్వత శ్రేణి ప్రతి శిఖరం మరియు లోయపై మక్కువ లేదు చివరగా ప్రతిబింబం మరియు సమీక్ష వీటిలో ఒకదాన్ని మళ్ళీ సందర్శించడానికి అనువైన సమయాన్ని అందిస్తుంది ప్రవర్తన మార్పు యొక్క అతి ముఖ్యమైన అంశాలు గుర్తింపు మిమ్మల్ని వెనుకకు ఉంచే నమ్మకాలను ఎలా విచ్ఛిన్నం చేయాలి ప్రారంభంలో సాక్ష్యాలను నిర్మించడానికి అలవాటును పునరావృతం చేయడం చాలా అవసరం మీరు కోరుకున్న గుర్తింపు మీరు ఆ కొత్త గుర్తింపును పొందుతున్నప్పుడు అయినప్పటికీ అదే నమ్మకాలు మిమ్మల్ని తదుపరి స్థాయి నుండి వెనక్కి నెట్టగలవు వృద్ధి మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నప్పుడు మీ గుర్తింపు ఒక రకాన్ని సృష్టిస్తుంది అహంకారం మీ బలహీనమైన మచ్చలను తిరస్కరించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మరియు నిరోధిస్తుంది మీరు నిజంగా ఎదుగుతున్నారు యొక్క గొప్ప ప్రతికూలతలలో ఇది ఒకటి నిర్మాణ అలవాట్లు ఒక ఆలోచన మనకు ఎంత పవిత్రమైనదో అంటే అది అంత లోతుగా ఉంటుంది మన గుర్తింపుతో ముడిపడి ఉంది మరింత బలంగా మేము దానిని వ్యతిరేకిస్తాము విమర్శ ఇది మీరు ప్రతి పరిశ్రమలో చూస్తారు స్కూల్ టీచర్ ఎవరు వినూత్న బోధనా పద్ధతులను విస్మరిస్తుంది మరియు ఆమె ప్రయత్నించిన మరియు నిజమైన పాఠ్య ప్రణాళికలు చేయడానికి కట్టుబడి ఉన్న అనుభవజ్ఞుడైన మేనేజర్ విషయాలు అతని మార్గం ఆమె ఆలోచనలను తోసిపుచ్చిన సర్జన్ చిన్న సహోద్యోగులు ముందుగా మైండ్ బ్లోయింగ్ ను ఉత్పత్తి చేసే బ్యాండ్ ఆల్బమ్ ఆపై ఒక రూట్ లో కూరుకుపోయింది మనం ఎంత గట్టిగా అంటిపెట్టుకున్నాము గుర్తింపు దాన్ని దాటి ఎదగడం కష్టం అవుతుంది మీ గుర్తింపు యొక్క ఏ ఒక్క అంశాన్ని కూడా చేయకుండా నివారించడం ఒక పరిష్కారం మీరు ఎవరు అనే దానిలో అధిక భాగం పెట్టుబడిదారుడి మాటల్లో చెప్పాలంటే పాల్ గ్రాహం మీ గుర్తింపును చిన్నగా ఉంచండి మీరు ఒక సింగిల్ ని ఎంత ఎక్కువ అనుమతిస్తారు నమ్మకం మిమ్మల్ని నిర్వచిస్తుంది జీవితంలో మీరు స్వీకరించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది మిమ్మల్ని సవాలు చేస్తుంది మీరు పాయింట్ గార్డ్ లేదా ఉండటంలో ప్రతిదీ టై అప్ ఉంటే సంస్థలో భాగస్వామి లేదా మరేదైనా ఆ కోణాన్ని కోల్పోవడం మీ జీవితం మిమ్మల్ని నాశనం చేస్తుంది మీరు శాకాహారి అయితే ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి మీ ఆహారాన్ని మార్చడానికి మిమ్మల్ని బలవంతం చేసే పరిస్థితి మీకు గుర్తింపు ఉంటుంది మీ చేతుల్లో సంక్షోభం మీరు ఒక గుర్తింపును చాలా గట్టిగా పట్టుకున్నప్పుడు మీరు పెలుసుగా మారతాయి ఆ ఒక్క విషయాన్ని పోగొట్టుకోండి మరియు మిమ్మల్ని మీరు కోల్పోతారు నా యవ్వన జీవితంలో చాలా వరకు అథ్లెట్గా ఉండటం ప్రధాన భాగం నా గుర్తింపు నా బేస్ బాల్ కెరీర్ ముగిసిన తర్వాత నేను కనుగొనడానికి చాలా కష్టపడ్డాను
నేనే. మీరు మీ జీవితమంతా ఒకదానిలో మిమ్మల్ని మీరు నిర్వచించుకుంటూ గడిపినప్పుడు మార్గం మరియు అది అదృశ్యమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరు? సైనిక అనుభవజ్ఞులు మరియు మాజీ వ్యవస్థాపకులు ఇదే విధంగా నివేదిస్తున్నారు. భావాలు మీ గుర్తింపు. నేను గొప్పవాడిని సైనికుడు. మీ సేవా కాలం ముగిసినప్పుడు ఏమి జరుగుతుంది? చాలా మందికి వ్యాపార యజమానులు వారి గుర్తింపు, నేను ఉన్నాను సీఈఓ లేదా నేను వ్యవస్థాపకుడిని. మీరు ప్రతి మేల్కొలుపును గడిపినట్లయితే మీ వ్యాపారంలో పని చేస్తున్న క్షణం మీరు విక్రయించిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? కంపెనీ గుర్తింపు యొక్క ఈ నష్టాలను తగ్గించడానికి కీలకమైనది పునర్నిర్వచించడమే. మీరు మీ గుర్తింపుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఉంచుకునేలా మీరే మీ ప్రత్యేక పాత్ర మారినప్పటికీ. నేను అథ్లెట్ని అంటే నేను అలాంటి వ్యక్తిని మానసికంగా కఠినంగా ఉంటాడు మరియు శారీరక సవాలును ఇష్టపడతాడు. నేను గొప్ప సైనికుడిని అని రూపాంతరం చెందుతుంది. నేను ఒక రకమైన వ్యక్తిని. ఎవరు? క్రమశిక్షణ, విశ్వసనీయత మరియు జట్టులో గొప్పవారు. నేనే సీఈఓ అంటే నేను నిర్మించే వ్యక్తి రకం మరియు వస్తువులను సృష్టిస్తుంది. ప్రభావవంతంగా ఎంచుకున్నప్పుడు ఒక గుర్తింపు అనువైనది కాకుండా ఉంటుంది. పెలుసుగా అడ్డంకి చుట్టూ ప్రవహించే నీరులా మీ గుర్తింపు పని చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా కాకుండా మారుతున్న పరిస్థితులతో టావో టేచింగ్ నుండి క్రింది కోట్ని సంగ్రహిస్తుంది. ఆలోచనలు సంపూర్ణంగా. పురుషులు మృదువుగా మరియు మృదువుగా జన్మించారు, చనిపోయారు. అవి గట్టిగా మరియు గట్టిగా ఉంటాయి. మొక్కలు లేతగా మరియు వంకరగా పుడతాయి, చనిపోయినా అవి పెలుసుగా మరియు పొడిగా ఉంటాయి. ఆ విధంగా ఎవరైతే దృఢంగా మరియు వంగకుండా ఉంటారో మృత్యువు శిష్యుడు. ఎవరైతే మృదువుగా మరియు దిగుబడిగా ఉంటారో జీవిత శిష్యుడు. గట్టి మరియు దృఢమైన విరిగిపోతుంది, మృదువైన మరియు మృదువుగా ఉంటుంది. లావ్సు అలవాట్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి, కానీ ప్రతికూలత ఏమిటంటే అవి మన ఆలోచనలు మరియు నటన యొక్క మునుపటి విధానాలలోకి మనలను లాక్ చేయగలదు. కూడా ప్రపంచం మన చుట్టూ తిరుగుతున్నప్పుడు అంతా అశాశ్వతం. జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది, కాబట్టి మీరు క్రమానుగతంగా దీన్ని తనిఖీ చేయాలి. మీ పాత అలవాట్లు మరియు నమ్మకాలు ఇప్పటికీ మీకు సేవ చేస్తున్నాయో లేదో చూడండి. స్వీయ అవగాహన లేకపోవడం విషం. ప్రతిబింబం మరియు సమీక్ష అనేది విరుగుడు. అధ్యాయం సారాంశం. అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మనం ఆలోచించకుండా పనులు చేయగలం. ప్రతికూలత ఏమిటంటే మేము చిన్న లోపాలపై దృష్టి పెట్టడం మానేస్తాము. అలవాట్లు ప్లస్ ఉద్దేశపూర్వక అభ్యాసం సమానము పాండిత్యం. ప్రతిబింబం మరియు సమీక్ష అనేది మిమ్మల్ని అలాగే ఉండటానికి అనుమతించే ప్రక్రియ. కాలక్రమేణా మీ పనితీరు గురించి తెలుసు. మనం ఒక గుర్తింపును ఎంత గట్టిగా అంటిపెట్టుకుని ఉంటామో అది అంత కష్టం అవుతుంది, దాన్ని మించి పెరుగుతాయి.